త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్యాలెండర్ని ఇన్వెంట్ చేసింది వీళ్ళే కారణం ఏంటో తెలుసా నైల్ రివర్ యొక్క తీవ్రతమైన ఫ్లడ్స్ని అంచనా వేయడానికి పిరమిడ్స్ని నిర్మించడానికి బానిసలుగా ఎవరిని చూడలేదు ప్రతి ఒక్కరికి జీతాలు ఇచ్చారట కొంతమంది వల్ల ఫరస్ మీద అభిమానంతో పనిచేశారు చనిపోయిన వారిని పిరమిడ్స్కి దగ్గరలో ఉన్న టామ్స్లో పెట్టారు ఈజిప్ట్ యొక్క జాతీయ క్రీడ ఫుట్బాల్ మోస్ట్ పాపులర్ గేమ్ అక్కడ ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఈజిప్ట్లో ఉంది ఆస్వాన్ హై డ్యామ్ అతిపెద్దదైన నైల్ నదిని తట్టుకోవాలంటే పెద్ద డ్యామ్ అవసరమే కదా ఈజిప్ట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్ ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ కూడా అర్థం చేసుకోగలరు ఆస్వాన్ అనే ప్రాంతం ప్రపంచంలోనే సూర్యుడు నిలిచింది ఎందుకంటే అక్కడ రోజుకి పది గంటల వరకు కనిపిస్తాడు గ్రేట్ కయరో అనే సిటీ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్లో అతిపెద్దదైన సిటీ అంతేకాకుండా ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ సిటీగా నిలిచింది ఈజిప్ట్ దేశస్తులకి కేవలం రెండు సీజన్స్ మాత్రమే ఉంటాయి ఒకటి వింటర్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మరొకటి సమ్మర్ మే నుంచి అక్టోబర్ వరకు పిరమిడ్స్ యొక్క ఒరిజినల్ ఆర్కిటెక్ట్ ఒక ప్రీస్ట్ అతని పేరు ఇమ్హోతెప్ అతను ఇంటెలిజెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ అంట మూవీస్లో చూపించినట్టు తనకి ఎలాంటి మ్యాజికల్ పవర్స్ లేవు ఈజిప్టియన్స్ ఎక్కువగా ఆఫ్టర్ లైఫ్ ప్రాసెస్ని నమ్మేవారు అందుకే చనిపోయాక మమ్మిఫికేషన్ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు అందుకే క్రెమేషన్ అనేది ఉండదు అది ప్రోహిబిటెడ్ కేవలం క్రిమినల్స్కి మాత్రమే విధించే శిక్ష అందరూ మమ్మీఫికేషన్ ప్రాసెస్ చేయలేకపోయేవారు పేదవాళ్ళు ఎడారిలో ఇసుకలో పూడ్చేవారు కానీ ధనికులు మాత్రం చనిపోయాక ప్రతి బాడీ ఆర్గాన్ని క్యానోపిక్ జార్స్లో ఉంచేవాళ్ళు ఈజిప్టియన్స్ మేకప్ కోసం మినరల్స్ని యూజ్ చేసే వాళ్ళట కాపర్ ఓర్ గ్రీన్ పౌడర్ లెడ్ ఓర్ గెలెనా బ్లాక్ పౌడర్ రెడ్ ఆక్రే లిప్స్ రెడ్ కలర్ క్లేరిచ్ మరియు ఐరన్ ఆక్సైడ్